మొబైల్ కదా టవరు టవర్ ఉంటేనే కానీ వెతుక్కుంటూ వస్తారు ఎంతరా మొబైల్ ఏడు వేలు సార్ ఏడు వేలు అంతగా ఏముందిరా ఇందులో కెమెరా ఉంది సార్ లక్ష్మీ పెట్టి కెమెరా కొనుక్కొని ఇందులో ఎందుకురా కెమెరా రోడ్లో వెళ్ళి అమ్మాయిని ఫోటో తీయడానికి నీకు జీతం ఎంతరా పదివేల రూపాయలు సార్ పదివేలకి ఏడు వేల రూపాయలు మొబైల్ కావాలా దీన్ని పగలు కొడుతూ ఇంకొకటి కొనవుగానే ఈ సిమ్ వాడుతూ నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా నువ్వే చదువు ఈ చూసావా ఓ కుర్రాడు వెళుతూ ఉంటాడు వెనకాల ఒక్కొక్క ఫాలో అవుతూ వెళ్తుంది వేరెవరు యు గో ఐ ఫాలో ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటాను ఎరా కుక్కే వెంట పడుతున్నప్పుడు నేను నీ వెంట పడలేనా వెళ్ళేటప్పుడు సిమ్ తీసుకెళ్ళు సార్ కొంచెం తలుపు తీసుకోవచ్చా సార్ ఏం లేదు సార్ ఆల్రెడీ మీ మొహంలో జుట్టు చాలా తక్కువగా ఉంది దాంతోపాటు కళ్ళజోడు కూడా చాలా చిన్నదిగా పెట్టుకున్నారు కొంచెం వెళుతురుంటే అట్లీస్ట్ మీ ముక్కైనా కనిపిస్తుంది సార్ ప్లీజ్ ఓకే సార్ ఓకే సారీ సార్ నేను చాలా భయపడిపోయాను అందుకే అలా చేశాను ఒక బ్లాక్ టీ తాగుదా సార్ ఓకే సార్ ఓకే బాగా పెడతాను సార్ ఊరికే నాకెవరూ లేరు ఎవరు లేరని అంటున్నారు కానీ మీ నాన్న మీ అంజలి వాళ్ళు ఉన్నారు కదా సార్ ఒకటి మీరు నాతో అబద్ధం చెబుతున్నారు లేదా నా నుంచి ఏదో దాస్తున్నారు తీసుకోండి సార్ ఊరికే పెడమొహం పెట్టకండి ఇండియాలోనే కదా ఉంది మీ అంజలి వెతికితే దొరికేది కదా వెతకడం గురించి నాకే చెప్తున్నావా ముందు కూర్చో చేసావా నీ జీవితంలో నీకు ఎన్ని లెటర్లు వచ్చాయి చాలా లెటర్లు వచ్చాయి సార్ ఉద్యోగం నుంచి తీసేమన్నా ఆకాశరామన్ లెటర్తో సహా యు ఆర్ వెరీ లక్కీ నా జీవితంలో నాకు మూడే మూడు లెటర్లు వచ్చాయి స్టిల్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ లెటర్ ఏప్రిల్ ట్వెల్త్ ఎంఏ సెకండ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ నా అంజలి దగ్గర నుంచి వచ్చిన లెటర్ ఫ్రమ్ అడ్రస్ లేని లెటర్ ప్రభా నువ్వు నాకు తెలుసు నేను అమ్మ ఇక్కడ మహారాష్ట్రలో మా దూర బంధువైన మావి ఇంట్లో ఉంటున్నావు నువ్వు రావడానికో లెటర్ రాయడానికో తగిన సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను వారానికి కనీసం మూడు అయినా స్నానం చేయి ఆ ని ఉతికేసుకో గోళ్ళు కొరకు దేవుడికి దండం పెట్టుకో అంజలి ఉండవు మావయ్య మావయ్య వైజాగ్ నుంచి వచ్చారు ప్రభాకర్ రండి కూర్చోండి నమస్తే ఎప్పుడు వచ్చారు వచ్చి రెండు మూడు రోజులైంది ఏటి ఇటువైపు వచ్చారు అహ్మద్ నగర్లో ఫ్రెండ్స్ ఉన్నారు సరే ఒకసారి అందరినీ చూసి వెళ్దామని ఎప్పుడు బయలుదేరతారు ఈ రోజే బయలుదేరతాను ప్రభా నువ్వు లోపలికి రా బాబు కూర్చో బాగున్నారా ఆంటీ బాగున్నాను బాబు ఎన్ని రోజులైనా మమ్మల్ని మర్చిపోకుండా పలకరించడానికి వచ్చావు చాలా సంతోషం వాడంతేలే అవేవి నువ్వు పట్టించుకోకు బానే ఉన్నారు బాబ్జీ ఏకే అప్పుడే సార్ నాకు అర్థమైంది దేవుడు కొన్ని సమయాల్లో దేవదూతల్ని సైకిల్లో పంపించి మరాఠీ మాట్లాడించి విల్లన్స్ ని తీసుకెళ్తాడని దేవుడు చాలా గ్రేట్ సార్ ఆయన సకల కళ వల్లప్పుడు సార్ నా ఉద్దేశంలో కనుక ఆయనకు పూర్వజన్మ కనుక ఉండున్నట్టయితే